Hi everyone, I am here to say about the transmission system and different types of transmission systems and what is the necessity of the transmission system. Okay, what is the necessity of the transmission system? Whenever the power is developed by the engine in every combustion stroke, it stores the power in the flywheel. The power stored in the flywheel should need to be goes to the rear axle, so the vehicle should move frontwards. Here we see, this is the front axle and these are the two wheels of the front axle. Here it is the engine, and this part is flywheel and it is not visible here. And after flywheel, the clutch comes into the scene, and this is transmission system, where also known as the gearbox. And this is the propeller shaft with two universal joints coupled, and this is the rear axle, differential, also known as differential. From differential it goes to the rear axle, and these are two wheels. Okay, talking here, the engine produces the power and it's stored in the flywheel. So whenever for remaining three strokes in four stroke engine, flywheel supplies the power. What is the necessity of clutch? Clutch engages and disengages. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఈ షాఫ్ట్ ఉంది కదా, ఇది ఇన్పుట్ షాఫ్ట్ అనుకుంటా గేర్ బాక్స్కి. ఆ గేర్ బాక్స్కి ఇన్పుట్ షాఫ్ట్కి ఇక్కడ ఎంగేజ్ చేసి డిజెంగేజ్ చేస్తుంది. దానివల్ల పవర్, ఎప్పుడైతే మనం క్లచ్ పెడల్ మోస్తామో అప్పుడు డిజెంగేజ్ అవుతుంది అన్నమాట. ఇది ఈ షాఫ్ట్ డిజెంగేజ్ అవ్వడం వల్ల మనం సింపుల్గా గేర్ గట్ర మార్చుకో, అదే గేర్ బాక్స్లో ట్రాన్స్మిషన్ చేంజ్ చేయొచ్చు అనమాట. అదనమాట క్లచ్ యొక్క ఇది మనం చూస్తుంటే అర్థమవుతుంది. ఫర్దర్గా నెక్స్ట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్, ఆ తర్వాత ప్రొపెల్లర్ షాఫ్ట్, ఆ తర్వాత డిఫరెన్షియల్. డిఫరెన్షియల్ వల్ల మనకి రియర్ యాక్సిల్కి పవర్ సప్లై అవుతుంది, అది ఫస్ట్. సెకండరీ ఏంటంటే టర్నింగ్స్లో, మనం టర్నింగ్స్ చేస్తున్నప్పుడు ఇన్నర్ వీల్ ఎప్పుడు తక్కువ కట్ అవ్వాలి, తక్కువ స్పీడ్తో రావాలి, అలాగే అవుటర్ వీల్ ఎప్పుడు ఎక్కువ స్పీడ్తో టర్న్ అవ్వాలి. అది డిఫరెన్షియల్ యూజెస్ అనమాట. ఫంక్షన్ ఆఫ్ ట్రాన్స్మిషన్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ ఇంజన్ టార్క్ టు ద డ్రైవింగ్ వీల్స్ టు డ్రైవ్ ద వెహికల్ ఆన్ ద రోడ్. ఓకే, ఇప్పుడు మనకి ట్రాన్స్మిషన్ వల్ల యూజెస్ ఏంటి, మెయిన్ అంటే ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిల్ ఎక్కుతున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఎక్కువ టార్క్ కావాలి, తక్కువ స్పీడ్తో ఎక్కుతుంది. టార్క్ ఎక్కువ లేకపోతే మనం హిల్ ఎక్కలేం. సో మనం గేర్ డౌన్ చేస్తాం జనరల్గా. వై? బికాస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఇట్ ఈస్ పాసిబుల్. సో ద యూజెస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఈజ్ వేరియస్ టార్క్ అండ్ స్పీడ్, అండ్ రివర్స్ గేర్ ఈజ్ ఆల్సో పాసిబుల్ త్రూ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఓన్లీ. ట్రాన్స్మిషన్ సిస్టమ్ అనేది లేకపోతే మనకి రివర్స్ గేర్ కూడా అవ్వదు. నెక్స్ట్, మనం వెహికల్ ఆన్లో ఉన్నా సరే మూవ్ అవ్వకుండా ఉంటుంది న్యూట్రల్ గేర్. ఎస్, న్యూట్రల్ గేర్ ఆల్సో పాసిబుల్ త్రూ ద ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఓన్లీ. అండ్ ఫిఫ్త్ గేర్ అనేది రీసెంట్గా, ఫిఫ్త్ సిక్స్త్ గేర్స్, దోస్ ఆర్ ఫర్ స్పీడ్ అండ్ ఆల్సో నోన్ యాజ్ ఆల్సో నోన్ ఫర్ ఎకానమీ, ఫ్యూయల్ ఎకానమీ. ఓకే, టాకింగ్ అబౌట్ హియర్ మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ ఉన్నాయండి. హైడ్రాలిక్ మీద వర్క్ అయ్యేవి, తర్వాత ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ సెన్సర్స్ మీద వర్క్ అయ్యేవి, నెక్స్ట్ మెకానికల్గా వర్క్ అయ్యేవి. మెకానికల్గా వర్క్ అయిన వాటిలోనైతే మన బ్రాడ్గా క్లాసిఫై చేస్తే టూ టైప్స్ అనమాట, మాన్యువల్, ఆటోమేటిక్. మనకి మాన్యువల్ అనేది బేసిక్ అనమాట, అది తెలియకుండా మనం దేనికి వెళ్ళాం. అండ్ నెక్స్ట్ ఆటోమేటిక్ అనేది మనం రీసెంట్గా ఈ మధ్య చూస్తున్నాం. నెక్స్ట్ అదర్స్ కూడా ఉన్నాయి, లైక్ సీవీటీ, కంటిన్యూస్ వేరియబుల్ ట్రాన్స్మిషన్, లైక్ డబుల్ క్లచ్, అవన్నీ ఉన్నాయన్నమాట. అయితే ఫస్ట్ మనం మాన్యువల్ కంప్లీట్గా తెలుసుకుంటే నెక్స్ట్కి వెళ్ళచ్చు. ఓకే, ఇప్పుడు మనం చూస్తే ఇది టైప్స్ ఆఫ్ గేర్ ట్రాన్స్మిషన్స్ ఇన్ మాన్యువల్ టైప్ అనమాట. ఇది మాన్యువల్ స్లైడింగ్ టైప్. నెక్స్ట్ కాన్స్టెంట్ మెష్ గేర్ టైప్, సింక్రో మెష్ గేర్ టైప్. ఇప్పుడు మనం చూస్తే స్లైడింగ్ టైప్, ఇక్కడ మనం చూస్తే ఇది ఇన్పుట్ షాఫ్ట్ అనమాట. ఇదేమో లే షాఫ్ట్ ఆర్ కౌంటర్ షాఫ్ట్ అని కూడా అంటారు, ఇదేమో అవుట్పుట్ షాఫ్ట్ అనమాట. ఇప్పుడు మీకు గేర్ యూజెస్ ఎలా అవుతుందని తెలియడానికి, ఇదేమో స్పర్ గేర్స్ అనమాట, రెండు ఇది రెండు స్పర్ గేర్స్ అనమాట. ఇది ఇన్పుట్ షాఫ్ట్ అనుకోండి, ఇది అవుట్పుట్ షాఫ్ట్ అనుకోండి. ఇప్పుడు మనం ఇన్పుట్ షాఫ్ట్ని రొటేట్ చేస్తుంటే ఆటోమేటిక్గా అవుట్పుట్ షాఫ్ట్ కూడా రొటేట్ అవుతుంది. యాక్చువల్గా మీరు చూస్తే ఇక్కడ
ఇక్కడ ఇన్పుట్ షాఫ్ట్ రొటేట్ చేయడం వల్ల ఈ గేర్ రొటేట్ అవుతున్నది. ఈ గేర్ రొటేట్ అవడం వల్ల ఇక్కడ అవుట్పుట్ ఇక్కడ ఈ గేర్ కూడా రొటేట్ అవుతున్నది. ఇదే మెయిన్ ఇదన్నమాట గేర్ అదే పవర్ ట్రాన్స్మిషన్లో ఈ గేర్ రొటేట్ అవడం వల్ల పవర్ ట్రాన్స్మిట్ అవుతుంది అన్నమాట ఈ గేర్ నుంచి ఈ గేర్కి. అదే మేజర్ కాన్సెప్ట్ ఇలా రొటేట్ అవడం వల్ల పవర్ ట్రాన్స్మిట్ అవుతుంది. ఇది ఇన్పుట్ షాఫ్ట్ అనుకుంటే ఇది అవుట్పుట్ షాఫ్ట్ అవుతుంది. అప్పుడు ఇప్పుడు గేర్ రేషియో అంటే ఏంటంటే ఇది ఇన్పుట్ గేర్ ఈ చిన్న గేర్ అనేది అవుట్పుట్ గేర్ అనేది సారీ పెద్ద గేర్ ఏమో అవుట్పుట్ గేర్ అనమాట. అయితే ఇప్పుడు అవుట్పుట్ గేర్లో ఎన్ని టీత్ ఉంటుందో టీత్ అంటే ఇక్కడ మీకు కనబడుతుంది కదండి ఇది ఎంగేజ్ అవ్వడానికి మెయిన్ ఆ టీతే కారణం అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఆ టీత్ ద్వారానే ఎంగేజ్ అవుతుంది. ఓకే ఇక్కడ అవుట్పుట్ గేర్లో ఎన్ని టీత్ ఉంటాయో బై ఇన్పుట్ గేర్లో ఎన్ని టీత్ ఉంటాయో దాన్ని గేర్ రేషియో అంటారు. మనం సింపుల్ గేర్ అంటాం. మనం అది వ్యారీ చేస్తున్న కొద్దీ టార్క్ స్పీడ్ అనేది వ్యారీ చేయొచ్చు అన్నమాట. ఇది మనకి సింపుల్గా మీకు అర్థం అవడానికి స్పర్ గేర్ ఒకటి డిజైన్ చేసాం. ఓకే ఇప్పుడు ఇలాంటి గేర్స్ తీసుకుంటే ఇది ఇన్పుట్ షాఫ్ట్, ఇది లే షాఫ్ట్ ఆర్ కౌంటర్ షాఫ్ట్ అని కూడా అంటాం, ఇదేమో అవుట్పుట్ షాఫ్ట్ అనమాట. ఇప్పుడు స్లైడింగ్ మెష్లో ఇలా ఇదేమో ఇన్పుట్ నుండి వచ్చే గేర్ అనమాట, దీని నుంచి దీని పవర్ ట్రాన్స్మిట్ అవుతుంది. ఇది దేనికి అయితే ఎంగేజ్ అయి ఉంటుందో అప్పుడు దానికి తగ్గట్టు గేర్ పడుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ అది స్లైడింగ్ మెష్. ఇప్పుడు ముందు అయితే టైప్స్ చూడండి, తర్వాత మనం వీడియో ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. స్లైడింగ్ మెష్, కాన్స్టెంట్ మెష్, నెక్స్ట్ స్క్రీన్ సింక్రో మెష్ గేర్ టైప్. స్లైడింగ్ మెష్ అంటే ఇక్కడ దే ఒక గేర్ ఇంకో గేర్ టచ్ ఉండదు, మనం టచ్ చేయడం వల్ల వస్తుంది, ఇది న్యూట్రల్ పొజిషన్ అనమాట. ఇది కాన్స్టెంట్ మెష్ అంటే ఎవ్రీ టైం ఎవ్రీ గేర్ ఇలా కాన్స్టెంట్గా టచ్ అయ్యే ఉంటాయి అంటే రొటేట్ అవుతూనే ఉంటాయి, అది న్యూట్రల్ పొజిషన్ దానికి అవుతుంది. అది రొటేట్ అవ్వడం అంటే మనం చూసి అర్థమవుతుంది డాక్ క్లచ్ ఈ ఫోర్క్ సెలెక్టర్తో డాక్ క్లచ్ దీనికి అటాచ్ చేస్తాం. నెక్స్ట్ ఇదేమో సైంక్రోమెష్ గేర్ ట్రాన్స్మిషన్ అనమాట. ఇక్కడ మనం సైంక్రైజర్ అనేది వాడతాం. ఓకే ఇప్పుడు మనం గేర్ కోసం మాట్లాడితే వన్ మినిట్. ఓకే గేర్ రేషియోస్ ఇప్పుడు మనం ఫస్ట్ గేర్లో ఉన్నా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు గేర్ రేషియో 3.2:1 ఉంటుంది. అంటే ఇది నేను జనరల్గా ఆల్టో 800 క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను. 3.2:1 ఉంటుంది అనమాట. జనరల్గా మీరు చూస్తే ఇక్కడ సైజెస్ కూడా గేర్ పెరుగుతున్న కొద్దీ గేర్ ఫోర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. గేర్ సైజెస్ స్పర్ గేర్స్ రెండు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. సైజెస్ పెరుగుతున్న కొద్దీ పెరుగుతున్నది. ఫస్ట్ గేర్ ఈజ్ ఆల్సో తక్కువ స్పీడ్కి మనకు పనికొస్తుంది, అలాగే ఎక్కువ యాక్సలరేషన్ హైట్ వరకు అంటే నితింగ్ బట్ యాక్సలరేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే మీరు ఇన్స్టెంట్గా ఎక్కువ యాక్సలరేషన్ కావాలంటే ఫస్ట్ గేర్ యూజ్ చేయొచ్చు. మీరు గేర్స్ పెంచుతున్న కొద్దీ యాక్సలరేషన్ తగ్గుతుంది, స్పీడ్స్ పెరుగుతాయి. అలాగే గేర్స్ పెంచుతున్న కొద్దీ టార్క్ కూడా తగ్గుతుంది, అలానే స్పీడ్ కూడా పెరుగుతుంది. మీరు మెయిన్ గేర్ యొక్క యూజేజ్ ఏంటని అడిగితే టు వేరీ టార్క్ అండ్ స్పీడ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ షాఫ్ట్స్. ఇన్పుట్ షాఫ్ట్ ఎప్పుడు చాలా చిన్నదిగా ఉంటుంది, అలాగే దాని మీద ఎప్పుడు ఈ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఇన్పుట్ షాఫ్ట్. ఇన్పుట్ షాఫ్ట్ మీద ఎప్పుడు గేర్ అటాచ్ అయ్యే ఉంటుందన్నమాట, అది మనం ఫిక్స్డ్గా ఉంటుంది. ఇక్కడ ఇది ప్లే షాఫ్ట్ అనమాట. ఈ ఇన్పుట్ షాఫ్ట్ నుండి డైరెక్ట్గా అవుట్పుట్ షాఫ్ట్కి ట్రాన్స్మిషన్స్ చాలా తక్కువ వెహికల్స్ని మనం చూడొచ్చు. మధ్యలో లే షాఫ్ట్ అనేది వాడతారు. ఈ గేర్కి ఈ గేర్ అటాచ్ చేసి దాని నుంచి మనం ట్రాన్స్మిషన్ చేస్తాం అనమాట. అది మనం చూస్తే అర్థమవుతుంది వన్ మినిట్. నెక్స్ట్ ఓకే మనం ఒక వీడియో చూద్దాం. చూసిన తర్వాత ఓకే నాకు ఇప్పుడు మనం ఒక వీడియో చూద్దాం, దానివల్ల కొంచెం ఐడియా వస్తుంది. వచ్చాక ఇది ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది మనం ఇన్పుట్ షాఫ్ట్ అనుకుందాం, ఇది అవుట్పుట్ షాఫ్ట్ అనుకుందాం, ఇది గేర్ లివర్ అనుకుందాం. దీంతో మనం ఎంగేజ్ డిజెంగేజ్ చేయొచ్చు అనమాట గేర్స్. అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ గేర్ అనుకుందాం, ఇది సెకండ్ గేర్ అనుకుందాం. అనుకోవడం కాదు, అంటే ఇక్కడ మనం చూడొచ్చు అవుట్పుట్ గేర్ ఏమో ఎక్కువ ఉంది, అంటే మోర్ నెంబర్ ఆఫ్ టీత్ ఉన్నాయి. ఇన్పుట్ గేర్ ఏమో తక్కువ ఉన్నాయి. సో గేర్ రేషియో చూసుకుంటే మనం ఎక్కువ ఉంటుంది. ఇది 40 ఇది 20 ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2:1 అవుతుంది గేర్ రేషియో. సో హై గేర్ రేషియో ఉందంటే మోర్ టార్క్. సో ఇది తక్కువ గేర్లో ఉంటుంది. సో ఇది ఫస్ట్ గేర్, ఇది సెకండ్ గేర్ అనుకుందాం, ఓన్లీ 2 గేర్స్ అనుకుందాం. దెన్ ఎలా ఎంగేజ్ ఎలా డిజ్ ఎంగేజ్ చేస్తారో చూద్దాం. గేర్స్ జస్ట్ ఇది గేర్స్ ఎంగేజ్ డిజెంగేజ్ చేయడానికి. అదే మనం షాఫ్ట్స్ ఎంగేజ్ డిజెంగేజ్ చేయాలంటే మనం క్లచ్ వాడతాం. ఇది మనం క్లచ్ మూసాక
ఇక్కడ మన ఇన్పుట్ పవర్ ఆగిపోతుంది. ఆగిపోవడం వల్ల ఈ ఇన్పుట్ పవర్ ఇక్కడ ఆగుతుంది. ఆగడం వల్ల రొటేషన్ అనుకోతుంది, ఐ మీన్ రొటేషన్ తగ్గుతుంది. మనం లోపల గేర్స్ ఎంగేజ్ డిజెంగేజ్ చేయొచ్చు. చూడండి ఒకసారి, ఫస్ట్ గేర్ ఇప్పుడు ఎంగేజ్లో ఉంది. సో ఇక్కడ పవర్ ట్రాన్స్ఫర్ అవుతున్నది, ఇలా వచ్చిన పవర్. క్లచ్ మూసి మనం వల్ల పవర్ ఆగింది. సెకండ్ గేర్ ఎంగేజ్ చేశారు, ఇలా వచ్చిన పవర్ ఇలా ట్రాన్స్మిట్ అవుతుంది అన్నమాట డిఫరెన్షియల్కి. ఇప్పుడు ఫస్ట్ గేర్లో ఫర్ ఎగ్జాంపుల్ 2000 RPM ఇచ్చారనుకోండి ఇన్పుట్, అవుట్పుట్ చూడండి. 2000 RPM ఇచ్చారనుకోండి, హై అవుట్పుట్ వస్తుంది, అంటే 4000 RPM వస్తుంది. ఎందుకంటే 2:1 రేషియో ఉంది కాబట్టి. ఓకే, ఇలా మనం గేర్స్ని ఎంగేజ్ డిజైన్ గేర్స్ని వేయచ్చు. ఇలా జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ 3 టైప్స్ అన్నాను కదా, స్లైడింగ్, కాన్స్టెంట్, నెక్స్ట్ సైకోమెష్, అదే సినోమెష్. ఇప్పుడు మనం స్లైడింగ్ చూద్దాం ఫస్ట్. ఇప్పుడు ఇది ఇన్పుట్ షాఫ్ట్ అనుకుంటే ఒక కౌంటర్ షాఫ్ట్ ఉందన్నమాట కిందన. ఇక్కడేమో అవుట్పుట్ షాఫ్ట్. మీరు కౌంటర్ షాఫ్ట్ వీడియో చూద్దాం అనుకుంటే 1 మినిట్ టైం ప్లే చూడండి. ఇది ఇన్పుట్ షాఫ్ట్ అనుకుందాం, కిందన కౌంటర్ షాఫ్ట్ ఉంది, ఇది అవుట్పుట్ షాఫ్ట్. ఫస్ట్ న్యూట్రల్లో ఉంది. న్యూట్రల్లో ఉండడం అంటే ఇక్కడ మనకి ఎలా ఉందంటే స్లైడింగ్ మెష్ అదే అన్నాను కదా, అంటే ఫస్ట్ ఏ గేరు దేనికి అటాచ్ అయ్యలేదు, ఓన్లీ ఇది తప్ప. ఎందుకంటే ఇది ఇన్పుట్ గేర్, ఇది దీనికి అటాచ్ అవ్వడం వల్ల రొటేట్ అవుతున్నది. ఓకే, ఇప్పుడు మనం న్యూట్రల్లో ఉంది. ఇప్పుడు మనం అటాచ్ చేసామంటే ఈ గేర్, ఇప్పుడు నో పవర్ ట్రాన్స్ఫర్ ఇలా వస్తున్నది, పవర్ ఇలా వస్తున్నది, ఇక్కడికి వస్తున్నది, ఈ షాఫ్ట్లో ఉండిపోతున్నది, ఇంక దీనికి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు అక్కడ. ఇప్పుడు పవర్ ట్రాన్స్ఫర్ చేయడానికి మనం ఎంగేజ్ చేస్తారు. మనం చూడండి ఇక్కడ ఇక్కడ లెవర్ ఉంటుంది అన్నమాట, ఇలా ఎంగేజ్ చేశారు అవుట్పుట్ షాఫ్ట్. జనరల్గా ఎక్కువ ముందు వీడియోలో చూపించినట్టు కాకుండా ఇన్పుట్ షాఫ్ట్ని ఎప్పుడు అటాచ్ చేయరు, అవుట్పుట్ షాఫ్ట్ని మ్యాక్సిమం అటాచ్ చేస్తారు. ఇన్పుట్ షాఫ్ట్ని అటాచ్ చేసిన చాలా ఓల్డ్ మోడల్ కార్స్, అవుట్పుట్ షాఫ్ట్ మీద మాత్రమే మోబుల్ గేర్స్ ఉంటాయి. ఇన్పుట్ షాఫ్ట్ మీద లేఅవుట్ షాఫ్ట్ మీద ఉండవు. ఇప్పుడు ఇది అటాచ్ చేశారు గేర్ 1, అంటే ఇలా వస్తున్నది పవర్, ఇలా వచ్చాక ఇలా అవుట్పుట్ వస్తున్నది, ఇలా వచ్చిన పవర్ ఇలా అవుట్పుట్ వస్తున్నది. ఇప్పుడు సెకండ్ గేర్ అటాచ్ చేశారు, అంటే ఫస్ట్ గేర్ డిజంగేజ్ చేసి సెకండ్ గేర్ అటాచ్ చేశారు. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇలా వస్తున్న పవర్, ఇలా అవుట్పుట్ వస్తున్నది, ఇలా వస్తున్న పవర్. గియర్ 3 అంటే దీన్ని డైరెక్ట్గా ఎంగేజ్ చేశారు. ఇది నేను చూపించింది 3 గేర్స్ ఉన్న వెహికల్ది. సో మీకు ఇక్కడ డైరెక్ట్గా 3rd గేర్కి ఎంగేజ్ అయిపోయింది. ఇంకా ఎక్కువ గేర్స్ ఉందైతే 4 ఇంకో ఎక్స్ట్రా 2 గేర్స్ ఇక్కడ వచ్చి 4th గేర్ దగ్గర ఎంగేజ్ అవ్వడం లాంటిది ఉంటుంది. 5th గేర్ ఎప్పుడు బయట ఉంటుంది నార్మల్ ఎక్కువగా, ఎందుకంటే అది మనం ఇన్పుట్ దీనికన్నా అవుట్పుట్ ఎక్కువ టీత్ ఉంటాయి, సారీ అవుట్పుట్లో తక్కువ తీయట ఉంటాయి ఇన్పుట్ కన్నా. సో గేర్ రేషియో చాలా చాలా తక్కువ ఉంటుంది. సో అది పక్కన పెడతారు ఫ్యూయల్ ఎకానమీ కోసం. ఇక్కడ మనం చూస్తే డైరెక్ట్గా పవర్ ట్రాన్స్మిట్ అవుతున్నది, ఏ లే షాఫ్ట్కి ట్రాన్స్మిట్ అవ్వకుండా డైరెక్ట్గా పవర్ ట్రాన్స్మిట్ అవుతుంది. ఇక్కడ పవర్ వస్తున్నది కానీ పెద్దగా యూజెస్ లేదు. రివర్స్ అంటే ఇప్పుడు మనం రివర్స్లో చూస్తే రివర్స్ జరగాలంటే ఏంటి, ఈ షాఫ్ట్ ఇలా క్లాక్ వైజ్ తిరుగుతున్నది అనుకోండి, ఇలా తిరుగుతుంటే ఇలా రివర్స్లో తిరిగితే అప్పుడు మనకి రివర్స్ గేర్ పాజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం చూసామంటే, ఇది మనం ఇలా తిప్పుతుంటే, ఇది క్లాక్ వైజ్ ఇలా తిప్పుతుంటే అవతలది మనకి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతున్నది. అంటే ఇప్పుడు మనకి 3rd గేర్ ఇంకోటి ఉంటే ఇది క్లాక్ వైజ్ తిరిగితే అది క్లాక్ వైజ్ తిరుగుతుంది. సో రివర్స్ గేర్ కావచ్చు. మనం ఇప్పుడు చూస్తే రివర్స్ గేర్లో మనకి ఇప్పుడు ఇది క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది అనుకుంటే, ఇది క్లాక్ వైజ్లో రొటేట్ అయితే ఈ షాఫ్ట్ కూడా, అవుట్పుట్ షాఫ్ట్ కూడా దాని వెహికల్ ముందుకెళ్తుంది. అదే యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అయితే షాఫ్ట్ మనం బైక్ అనేది వెనక్కి వస్తుంది అనమాట. సో ఇది క్లాక్ వైజ్లో ఈ గేర్ రొటేట్ అవుతుంది, దెన్ ఇది యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది ఇందాక నేను చూపించినట్టు. సో ఇది కూడా యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది, ఎందుకంటే దీనికి ఎక్కడా లేదు, సేమ్ షాఫ్ట్ కాబట్టి. ఇది యాంటీ క్లాక్ వైజ్ అయితే షాఫ్ట్ కూడా యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి. ఇప్పుడు ఈ గేర్ అనేది దీనికి అటాచ్ అయింది అనుకోండి, అప్పుడు ఇదేంటి యాంటీ క్లాక్ వైజ్ ఇది రొటేట్ అవుతుంది కాబట్టి ఇది క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది. సో షాఫ్ట్ కూడా క్లాక్ వైజ్ రొటేట్ అయ్యి వెహికల్ ముందుకెళ్తుంది. అదే మనకి ఇప్పుడు వెహికల్ వెనక్కి వెళ్ళాలంటే ఎక్స్ట్రా ఇంకో గేర్ కావాలి, ఎందుకంటే ఇది యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవ్వాలి కాబట్టి. సో ఇప్పుడు మనం ఐడియల్ గేర్ అనేది వాడుతున్నాం. అది వాడడం వల్ల ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్,
anti-clockwise, clockwise, anti-clockwise. So reverse direction ఉంది కాబట్టి అలా అవుతుంది. ఒకసారి మనం చూస్తే అర్థం అవుతుంది. దీన్ని అటాచ్ చేశారు రివర్స్ గేర్ని, దెన్ అటాచ్ చేశాక ఒకసారి రొటేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇలా అడ్జస్ట్ చేశారు. దెన్ మనం ఇప్పుడు స్లైడింగ్ మెష్ చూస్తే, ఇప్పుడు మనం చూసిన వీడియో అదే స్లైడింగ్ మెష్. ఇది న్యూట్రల్ పొజిషన్ అనుకోండి, న్యూట్రల్ పొజిషన్ నుండి ఉంది న్యూట్రల్ పొజిషన్లో. దెన్ ఏది కూడా ఇక్కడ ఒకదానికొకటి ఇది మెష్ అవ్వలేదు అనమాట. ఇక్కడ నుండి చూసుకుంటే ఇన్ అవుట్పుట్ షాఫ్ట్, నెక్స్ట్ లేఅవుట్ షాఫ్ట్, అదే కౌంటర్ షాఫ్ట్, రెండు మెష్ అవ్వలే. ఇప్పుడు మనం చూస్తే వెన్ ఇంజన్ ఈజ్ రన్నింగ్ అండ్ ద క్లచ్ ఈజ్ ఎంగేజ్డ్, క్లచ్ షాఫ్ట్ గియర్ డ్రైవ్స్ ద డ్రైవ్ గియర్ ఆఫ్ ద లే షాఫ్ట్ అండ్ ద లే షాఫ్ట్ ఆల్సో రొటేట్స్. మనం ఎప్పుడైతే ఇంజన్ రన్నింగ్లో ఉండి క్లచ్ మూసామో, ఐ మీన్ క్లచ్ వదిలేసామో, అంటే మూస్తే డిజెంగేజ్, వదిలేస్తే ఎంగేజ్ అనమాట, వదిలేసామో, అప్పుడు క్లచ్ షాఫ్ట్ గియర్ డ్రైవ్స్ ది డ్రైవ్ గియర్, అంటే ఇక్కడ ఉంటుంది క్లచ్ షాఫ్ట్ గియర్ అనేది. డ్రైవ్ గియర్ అంటే ఇక్కడ ఇన్పుట్ గియర్ అనుకో, ఇన్పుట్ షాఫ్ట్ అనమాట, అది డ్రైవ్ అవుతుంది. అవడం వల్ల ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎనర్జీ ఎంగేజ్లో ఉంది అంటే క్లచ్ వదిలేసి ఉన్నాం, ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఇక్కడ నుంచి ఇంకా దేనికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వట్లే. అదే మనం క్లచ్ డిజెంగేజ్ చేసి ఒకసారి, అంటే మనం ఎందుకు డిజెంగేజ్ చేయాలి, ఇప్పుడు ఇక్కడికి వస్తున్న పవర్ అలానే ఇది తిరుగుతుంటే మనం ఎంగేజ్ చేయడం కష్టం కదా. ఇంకో గియర్ ఆల్రెడీ రొటేట్ అవుతుంటే ఈ టీత్ మిస్ మ్యాచ్ అయిపోతాయి. సో ఆపేసి ఉన్నప్పుడు అవ్వాలి. అంటే ఆపాలంటే ఏంటి, మనం డిజెంగేజ్ చేయాలి కొంచెం సేఫ్ పవర్, అప్పుడు డిజెంగేజ్ చేయడానికి క్లచ్ మోస్తాం అనమాట, అది క్లచ్ యూజేజ్. ఇప్పుడు ఫస్ట్ గియర్ మనం వేసామంటే ఫస్ట్ గేర్ ఇదిగోండి, న్యూట్రల్ నుంచి పైకి వచ్చాం, లెఫ్ట్ వచ్చి పైకి వచ్చాం. మనం అయ్యే సిచ్యువేషన్ చూద్దాం. క్లచ్ మూసాం ఫస్ట్ న్యూట్రల్ పొజిషన్లో ఉంది, అప్పుడు క్లచ్ నార్మల్గానే ఉంది, మీరు ఫస్ట్ గేర్ వేయడానికి క్లచ్ మూసారు, సో ఇక్కడికి వచ్చే పవర్ ఆగిపోయింది. మీరేమో ఫస్ట్ గేర్ వేసేసారు, వేసి రాగానే మళ్ళీ పవర్ సప్లై వచ్చింది. ఇదిగోండి ఇక్కడికి వచ్చింది, దీని నుంచి దీనికి వచ్చింది. మీరు ఫస్ట్ గేర్ వేయగానే ఇక్కడ జరిగింది ఏంటి, దీనికి చూస్తే మీకు అర్థం. ఇక్కడ న్యూట్రల్ పొజిషన్లో ఏది కూడా ఎంగేజ్ అవ్వలేదు, ఇక్కడ మాత్రం ఈ గేర్ ఎంగేజ్ అయింది, స్లైడ్ అయింది అనమాట, స్లైడ్ ఎంగేజ్ అయింది, దానివల్ల మూమెంట్ వచ్చింది. సో ఇలా వచ్చింది, ఇలా మూమెంట్ వచ్చి పైకి వెళ్ళిపోయింది. ఓకే, దెన్ సెకండ్ గేర్ సేమ్ ఫినామినా, ఇటు మూవ్ అయింది అనమాట, ఇటు మూవ్ అవడం వల్ల సేమ్ అలా మూవ్ అయింది. రివర్స్ గేర్ నేను ఇప్పుడు చెప్పినట్టు రివర్స్ గేర్ వర్క్ అయింది అనమాట, సారీ ఇది ఫస్ట్ గేర్, రివర్స్ గేర్ ఏమో సేమ్ అలానే వర్క్ అయింది. ఇప్పుడు మన రివర్స్ గేర్ ఎందుకు రన్నింగ్లో సడన్గా వెళ్ళాం ఒకసారి చూడండి. ద రివర్స్ ఐడియల్ గేర్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద మెష్. బై ఆపరేటింగ్ గేర్ షిఫ్ట్ లివర్ ద లార్జర్ గేర్ ఆఫ్ మెయిన్ షిఫ్ట్ ఈజ్ మెష్డ్ విత్ ద రివర్స్ ఐడియల్ గేర్. ఓకే, ఇక్కడ మనకి ఇవ్వలేదు, బట్ ఎందుకు వెళ్ళామంటే దీనికి రివర్స్ డైరెక్షన్లో ఇది రొటేట్ అవుతుంది. దానివల్ల మనం ఒక్కసారి ఇంజన్ కానీ స్లో, ఐ మీన్ గేర్ ఏదో ఫిఫ్త్ గేర్లో ఉంది, ఒక్కసారి మీకు రివర్స్ కావాలి అంటే సౌండ్ వస్తుంది. బికాస్ ఫోర్త్ గియర్లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, డైరెక్ట్గా ఎంగేజ్ అయి ఉంది, అప్పుడు ఇది ఏ డైరెక్షన్లో తిరుగుతుంది, ఇది క్లాక్ వైజ్లో తిరిగితే ఇది క్లాక్ వైజ్లోనే తిరుగుతుంది. కానీ మనకు కావాల్సింది యాంటీ క్లాక్ వైజ్, ఒక్కసారి అంత స్పీడ్గా యాంటీ క్లాక్ వైజ్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది, అందుకే మనకు రివర్స్ అలా రాదనమాట. సో ఇది మనం స్లైడింగ్ మెష్, మెయిన్ స్లైడింగ్ మెష్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది స్లైడ్ అవుతుంటాయి అనమాట, ఎక్కడ అటాచ్మెంట్ లేకుండా. దీనివల్ల వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటంటే అటు ఇటు మూవ్ అవుతుండడం వల్ల పార్ట్స్ మూమెంట్, సో ఏంటవుతుంది ఇంప్రాపర్ ఉంటుందన్నమాట అరేంజ్మెంట్, సౌండ్ వస్తుంటుంది. ఎఫిషియన్సీ అయితే చాలా బాగుంటుంది, పవర్ ఎఫిషియన్సీ, ఎందుకంటే అక్కడ వేస్టేజ్ అవ్వదు, కానీ ఇంప్రాపర్గా ఉంటుంది అనమాట, సౌండ్స్ వస్తుంటాయి. అలానే మీరు ఎక్కువ అంటే కరెక్ట్గా మీరు మ్యాచ్ చేయలేరు, ఇంజన్ స్లో చేయకుండా గియర్స్ని మార్చలేరు అనమాట, ఎందుకంటే ఒకవేళ మీరు అలా మారిస్తే ఈ టూత్కి ఈ టూత్ మిస్ మ్యాచ్ అవుతాయి. సో ఇంజన్ స్లో చేయాలి, అందుకే మనకి కాన్స్టెంట్ 1 మినిట్. ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది స్లైడింగ్, ఒకసారి చూడండి. ఇది క్లచ్ గేర్ అనమాట, క్లచ్ నుండి వచ్చే షాఫ్ట్ అది ఇన్పుట్ షాఫ్ట్, అలా గేర్ ఇక్కడ మార్చడం వల్ల అలా ఎంగేజ్ డిజెంగేజ్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి పవర్ వచ్చింది, వచ్చిన పవర్నేమో ఇదిగోండి ఇప్పుడు సెకండ్ గేర్ వేశారు. సో ఇలా వచ్చి ఇలా అవుట్పుట్ నుండి వెళ్ళిపోతున్నది, ఇది రివర్స్ గేర్ అనమాట, ఇది ఐడిల్లర్ నేను చెప్పినట్టు. ఇది చూడండి ఇది ఏ డైరెక్షన్లో తిరుగుతున్నది, ఇటు సైడ్ తిరుగుతున్నది, ఇది ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతున్నది, ఈ షాఫ్ట్ చూడండి ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతున్నది. అలా
अलग मैं एंगेज डिसंगेज मेन स्लाइडिंग अर्थम स्लाइडिंग तरह कांस्टेंट गियर बॉक्स कांस्टेंट मेश गियर बॉक्स अंटे सेम का अंत इक मन मेन प्रॉब्लम एंगेज डिसंगेज स्लो अवाली अभी काक विपरीत पार्ट साउंड गट्रा वस्तु అందుకని చెప్పేసి ఇది ఇది ఇంట్రడ్యూస్ చేశారనమాట. మెయిన్ దీంట్లో కౌంటర్ షాఫ్ట్ ఉంటుంది, అలానే క్లచ్ షాఫ్ట్, అదే ఇన్పుట్ షాఫ్ట్, ఇదేమో అవుట్పుట్ షాఫ్ట్ సేమ్. కాకపోతే ఇక్కడ డాగ్ క్లచ్ అనేది ఒకటి పెట్టారనమాట. ఇక్కడ మనం చూస్తే ఎప్పుడు గియర్స్ అనేది అటాచ్డ్గానే ఉన్నాయి, ఎంగేజ్లోనే ఉన్నాయి. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ కాన్స్టెంట్. ఇక్కడ మనం చూస్తే గియర్స్ మనం ఎంగేజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఎప్పుడు ఎంగేజ్లో ఉంటే దాని పొజిషన్ న్యూట్రల్ పొజిషన్, అండ్ ఇప్పుడు న్యూట్రల్ పొజిషన్లో ఉన్నాం. ఆల్వేస్ గియర్స్ ఎంగేజ్లో ఉంటాయి. సో కొంచెం పవర్ వేస్ట్ అవుతుంది, దానివల్ల దీని ఎఫిషియన్సీ తక్కువ. ఇప్పుడు మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అండ్ ఎప్పుడు ఎంగేజ్లోనే ఉన్నాయి, ఓకేనా. ఇక్కడ మనం హైపోథెటికల్ కనెక్టర్ అనేది వాడతాం అన్నమాట. ఈ హైపోథెటికల్ కనెక్టర్ అంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఒక కనెక్టర్ ఉంది కదా, ఈ హైపోథెటికల్ కనెక్టర్ దీనికి ఇప్పుడు మనం ఫస్ట్ గియర్ వేయాలంటే అలాగా లెఫ్ట్ వచ్చి ఫస్ట్ పైకి ఎత్తాం, లెఫ్ట్ వచ్చి పైకి ఎత్తాం, ఎత్తితే ఇదేమవుతుంది, మూమెంట్ ముందుకు వస్తుంది. ఇవేవి మూవ్ అవ్వు, లెఫ్ట్ వచ్చి పైకి ఎత్తాం కాబట్టి ఓన్లీ చివరిదే మూవ్ అవుతుంది. ఇది మూవ్ అయ్యి ముందుకు రావడం వల్ల ఏంటవుతుంది, ఫస్ట్ గేర్ పడుతుంది అన్నమాట. చూడవచ్చు ఇది మనం ఫస్ట్ గేర్ ఇదే అని మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఇక్కడ మనం చూస్తే ఇన్పుట్ కౌంటర్ షాఫ్ట్ అనేది కౌంటర్ షాఫ్ట్ మీద ఉన్నది చాలా తక్కువ ఉంది, ఐ మీన్ టూత్ తక్కువ ఉన్నాయి, అవుట్పుట్ షాఫ్ట్ మీద టూత్ ఎక్కువ ఉన్నాయి. సో గేర్ రేషియో ఎక్కువ. ఇక్కడ మనం చూస్తే 1, 2, 3, 4 గేర్స్ ఇచ్చారు దీనికి, ఓకే. ఇది అలా అనమాట ఎంగేజ్ డిజంగేజ్ చేయొచ్చు. ఇందులో ఎప్పుడు ఎంగేజ్లోనే ఉంటాయి, మనం దాన్ని బట్టి హైపోథెటికల్ కనెక్టర్ అనేది వాడి ఎంగేజ్ డిజంగేజ్ చేస్తాం. ఇలా వచ్చిన పవర్ హైపోథెటికల్ పవర్ ద్వారా. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు ఎంగేజ్లోనే ఉంటాయి కానీ షాఫ్ట్కి లూజ్గా ఉంటాయి అన్నమాట. ఆ గేర్స్ షాఫ్ట్ క్లోజ్గా ఉండడం వల్ల ఎప్పుడు ఎంగేజ్లో ఉన్న పవర్ ట్రాన్స్మిషన్ చాలా తక్కువ అవుతుంది. సో ఎప్పుడైతే ఇది హైపోథెటికల్ కనెక్టర్ దీనికి కనెక్ట్ అవుతుందో అప్పుడు పవర్ ట్రాన్స్మిషన్ అవుతుంది అనమాట కంప్లీట్గా. సో ఇలా వచ్చింది, ఇలా వచ్చి ఇలా వచ్చేస్తుంది అనమాట బయటికి, ఇలా పవర్ ట్రాన్స్మిషన్ అవుతుంది, ఓకే. ఇది మీరు చూస్తే ఈ జిఐఎఫ్ చూస్తే అర్థమవుతుంది. కాన్స్టెంట్ మెష్ గియర్ బాక్స్, ఇది క్లచ్, క్లచ్ ఐ మీన్ ఇన్పుట్, ఇన్పుట్ షాఫ్ట్ ఆర్ క్లచ్ షాఫ్ట్, ఇది అవుట్పుట్ షాఫ్ట్ అనమాట. లూజ్గా కనెక్ట్ అయింది, ఇదే హైపోథెటికల్ కనెక్టర్. లూజ్గా కనెక్ట్ అయి ఉంటాయి గియర్స్, హైపోథెటికల్ కనెక్టర్ కనెక్ట్ అయిన తర్వాత నార్మల్గా ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తే ఇది కౌంటర్ షాఫ్ట్, దీన్నే లే షాఫ్ట్ అని కూడా అంటారు, ఓకే. వీడు ఆల్వేజ్ ఇన్ మెష్, ఇది కొంత ఆల్వేజ్ మెషింగ్లో ఉంటాయి. ఫస్ట్ గియర్లో ఉంది ఎలా అంటే దీనికి ఇదిగోండి హైపోథెటికల్ కనెక్టర్ మెష్ అయింది కాబట్టి. సో ఆ ఫస్ట్ గియర్లో ఉంటే పవర్ ట్రాన్స్మిషన్ ఎలా అవుతుంది, ఇప్పుడు మనం చూడవచ్చు. ఇలా చెప్పినట్టు ఇది క్లాక్ వైజ్ రొటేట్ అయితే ఇది యాంటీ క్లాక్ వైజ్ రివర్స్ రొటేషన్ ఉంటుంది, ఓకే. హైపోథెటికల్ కనెక్టర్ యూజ్ చేసి మెషింగ్ అనేది చేస్తారు. ఇక్కడ ఈ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు న్యూట్రల్ పొజిషన్లో ఉంది, ఓకే. ఇన్పుట్ షాఫ్ట్ అనేది న్యూట్రల్ పొజిషన్లో ఉంది, సారీ వెహికల్ అనేది న్యూట్రల్ పొజిషన్లో ఉంది. ఇన్పుట్ షాఫ్ట్, లే షాఫ్ట్, మెయిన్ షాఫ్ట్, ఇప్పుడు ఇది న్యూట్రల్ పొజిషన్లో ఉంది అంటే అన్నీ మెష్ అవుతూ ఉన్నాయి. ఇవి రెండు డాగ్ క్లచెస్ నేను చెప్పినట్టు. ఈ డాగ్ క్లచెస్ యూజ్ చేసి మన ఎంగేజ్ డిజెంగేజ్ అది మేము చేస్తాం అనమాట. ఇక్కడ ఉన్న ఈ పైన అవుట్పుట్ షాఫ్ట్ మీద ఉన్న ప్రతి గేర్ అనేది లూజ్గా కనెక్ట్ అయి ఉంటుంది, ఓకే. దానివల్ల పవర్ ట్రాన్స్మిషన్ జరగదు ఎంగేజ్లో ఉన్నా సరే. ఇప్పుడు నేను న్యూట్రల్ నుంచి ఫస్ట్ గేర్ వేస్తున్నాను, న్యూట్రల్ నుంచి ఫస్ట్ గేర్ వేసాను. వేస్తే ఏం జరిగింది ఇదిగోండి, ఇన్పుట్ షాఫ్ట్ రొటేట్స్ 3.2 times పర్ అవుట్పుట్ షాఫ్ట్ అని, అంటే గేర్ రేషియో ఎంత 3.2:1 అనమాట. అంటే అది ఎలా, ఇన్పుట్ షాఫ్ట్ మీద ఉండే ఐ మీన్ ఇక్కడ ఇన్పుట్ ఇది అవుట్పుట్ అవుతుంది కదా,
ఇక్కడ ఎంత ఉంటే ఇంత ఇక్కడ అంతే ఉంటుంది ఎందుకంటే ఈ రెండు సేమ్ గేర్ రేషియో 1:1 లో పెడతారు సో దీని మీద ఉండే టీత్ 3.2 టైమ్స్ ఎక్కువ అన్నమాట దీని మీద ఉండే టీత్ నెంబర్ కన్నా ఇప్పుడు మనం ఫస్ట్ గేర్ అయ్యగానే మనం చూడొచ్చు ఎలా డిజెంగేజ్ అయింది ఎంగేజ్ అయింది ఇలా ఉన్న డాగ్ క్లచ్ అదే డాగ్ క్లచ్నే హైపోథెటికల్ కనెక్టర్ అని కూడా అంటారు ఇలా ఉన్న డాగ్ క్లచ్ ఫస్ట్ గేర్ వేయగానే ఇలా వచ్చి ఫస్ట్ గేర్ వేయగానే ఇలా ఎంగేజ్ అయింది ఓకే దానివల్ల ఇలా మూమెంట్ వచ్చిందనమాట పవర్ ఏమో ఇలా ట్రాన్స్మిట్ అవుతుంది వీటి ఇవి కూడా ఉన్నాయి కదా అంటే ఇవి కూడా రొటేట్ అవుతున్నాయి కదా అంటే నేను చెప్పాను లూజ్గా కనెక్ట్ అయి ఉంటాయి అవుట్పుట్ షాఫ్ట్ మీద సో అవి రొటేట్ అయినా పెద్దగా ఉండదు మళ్ళీ న్యూట్రల్లోకి వచ్చింది న్యూట్రల్ నుంచి మళ్ళీ సెకండ్ గేర్ న్యూట్రల్ ఉన్నప్పుడు ఏమాత్రం ట్రాన్స్మిషన్ జరగదు ఎందుకంటే లూజ్గా ఉంటుంది కాబట్టి సెకండ్ గేర్ సేమ్ బ్యాక్ కేసాం దెన్ థర్డ్ గేర్ ఇక్కడ మనం చూడొచ్చు రేషియోస్ అవి వేరే బై వేరే వాటి అనమాట రేషియోస్ ఓకే ఇప్పుడు మనం చూస్తే మీకు ఇంకా ఇంకా అర్థం లేదంటే ఈ జిఐఎఫ్ చూడండి ఇప్పుడు గెట్ ది క్లారిటీ ఫస్ట్ గేర్లో ఉంది దెన్ సెకండ్ గేర్ ఇది ఇక్కడ డాగ్ క్లచ్ చూడండి అటాచ్ అవుతున్నది థర్డ్ గేర్ డాగ్ క్లచ్ ఎలా అటాచ్ అవుతున్నదో చూస్తే మీకు అర్థం అవుతుంది ఈ పెడల్ మూమెంట్ అనమాట మొత్తం ఇక్కడ ఇన్పుట్ షాఫ్ట్ గేర్ పవర్ అవుతాం అలా డాగ్ క్లచ్ని అటాచ్ చేస్తారు ఓకే దెన్ మెయిన్ డిఫరెన్స్ అంటే స్లైడింగ్ మెష్కి కాన్స్టెంట్ మెష్కి మెయిన్ డిఫరెన్స్ మెషింగ్ అనమాట ఇది స్లైడింగ్ మనం స్లైడ్ చేస్తూ మెషింగ్ చేస్తాం ఇక్కడ కాన్స్టెంట్గా మెషింగ్ ఉంటాయి ఓకే ఇప్పుడు కాన్స్టెంట్ మెష్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యాయి దానివల్ల సింక్రైజర్ గేర్ బాక్స్ అనేది తీసుకున్నారు సింక్రైజర్ గేర్ బాక్స్లో మీకు మెయిన్ ఇంపార్టెంట్ అనేది సింక్రైజర్ సింక్రోమెష్ గేర్ బాక్స్ అన్నారు కదా సేమ్ ఇలాగే డాగ్ క్లచ్లోనే ఉంటుంది కానీ అక్కడ సింక్రైజర్ అనేది వాడతారు ఇక్కడ మనం చూడొచ్చు ఈ హబ్ ఇవన్నీ మీరు ఒకసారి వీడియో చూస్తే నెక్స్ట్ యూ విల్ గెట్ ది క్లారిటీ ఓకే దిస్ ఈజ్ సింక్రైజర్ ఇప్పుడు ఇది జనరల్గా సేమ్ ఎప్పుడు కాన్స్టెంట్గా మెష్ అయ్యే ఉంటాయి అయితే కాన్స్టెంట్ మెష్లో వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల ఇది తీసుకున్నారు ఇదే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కార్స్లో వాడుతున్నారు ఇది లేటెస్ట్ టెక్నాలజీ అంటే మీకు మనకి మాన్యువల్ కావాలంటే ఇది వాడుతున్నారు ఆటోమేటిక్ కావాలంటే అసలు ఇలాంటి టైపే కాదు అది వేరేది నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒక హబ్ ఫిక్స్ చేశారనమాట హబ్ పైన ఇప్పుడు ఆ హబ్ మీదేమో ఒక స్లీవ్ మూవబుల్ అంటే స్లైడింగ్ స్లీవ్ అటు ఇటు స్లైడ్ అవుతుంది అలాంటి స్లీవ్ ఒకటి ఫిక్స్ చేశారు ఫిక్స్ చేశాక ఇది సింక్రైజింగ్ టీత్ అంటారనమాట సింక్రో టీత్ అది ఆ హబ్లోకి సరిగ్గా మూవ్ అయినట్టు ఫిక్స్ చేస్తారనమాట అయితే ఇప్పుడు దెన్ మధ్యలోని లాక్ ఎలా అవుతుంది ఇక్కడ మీరు చూస్తే ఒక పార్ట్ ఉంటుంది ఇదిగోండి సింక్రో రింగర్ అని సింక్రో రింగర్ అని ఫస్ట్ షాఫ్ట్ ఉంది ఆ షాఫ్ట్ మీద ఈ హబ్ ఫిక్స్ చేస్తారు ఇదిగోండి ఈ అవుట్పుట్ షాఫ్ట్ మీద హబ్ ఫిక్స్ చేశారు ఆల్రెడీ ఇక్కడ ఒక గేర్ ఉంది ఇక్కడ హబ్ ఫిక్స్ చేయడం వల్ల ఏంటంటే రొటేషన్ వస్తుంది హబ్ కూడా ఇది క్లాక్ వైజ్ రొటేట్ అయితే ఇది కూడా క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది అయితే డిఫరెంట్ స్పీడ్స్లో రొటేట్ అవుతుంది అనమాట ఎందుకంటే చిన్న తేడా ఉంటుంది కదా ఇప్పుడు ఇది కాన్స్టెంట్గా రొటేట్ అవుతుంది దానికి దీనికి సో ఆ డిఫరెంట్ స్పీడ్స్ రొటేట్ అయిన దానికి మనం సేమ్ స్పీడ్లో తేడానికి ఒక సింక్రైజర్ రింగ్ వాడుతున్నాం అనమాట అది ఎలా అంటే ఇది ఇది సేమ్ స్పీడ్లో రొటేట్ అవుతున్నట్టు ఇది ఇది సేమ్ స్పీడ్లో రొటేట్ అయ్యేలా మనం సింక్రైజర్ రింగ్ వాడుతున్నది అక్కడ సింక్రైజర్ రింగ్ ఒక మెయిన్ ఇదనమాట కనెక్ట్ చేస్తే మనం చూడొచ్చు హబ్ దెన్ రొటేషన్ వచ్చింది ఇప్పుడు ఇటు మనం వచ్చాం ఓకే ఇప్పుడు ఇక్కడ ఉన్న మన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సింక్రైజర్ టీత్తో ఇది సింక్ అవుతుంది హబ్ ఎంత స్పీడ్తో రొటేట్ అవుతుందో ఆ కాన్స్టెంట్ ఇది ఉండడం వల్ల ఎప్పుడు మనకి ఇక్కడ మెయిన్ డిఫికల్టీ ఏంటంటే ఈ హబ్ డిఫరెంట్ స్పీడ్తో ఇక్కడ గేర్ డిఫరెంట్ స్పీడ్తో రొటేట్ అవుతుంటాయి ఎందుకంటే డిఫరెంట్ గేర్ రేషియోస్ కదా సో ఈ హబ్ ఎప్పుడు షార్ట్ స్పీడ్తో రొటేట్ అవుతుంది కానీ గేర్ అనేది ఆ డిఫరెంట్ గేర్ రేషియోస్ రొటేట్ అవ్వడం వల్ల ఇబ్బంది వస్తుంది సో
ఇది మధ్యలోని సింక్రైజర్ వాడడం వల్ల ఏంటంటే రెండు సేమ్ స్పీడ్లో రొటేట్ అయ్యేలా అది టేక్ కేర్ చేస్తుంది అనమాట. హబ్కి మధ్య దానికి మధ్యలో అది రొటేట్ అయ్యడానికి చూసుకుంటుంది సింక్రైజర్ రింగ్ అనేది మెయిన్. సో అక్కడ సింక్రైజర్ రింగ్ మెయిన్, అందుకే సింక్రోమేషన్ వచ్చింది నేను. దెన్ మిగతా ప్రాసెస్ అంతా సేమ్ కాన్స్టెంట్ లాగానే, సింక్రైజర్ రింగ్ అనేది మెయిన్ అనమాట. సేమ్ ఇక్కడ అలాగనే ఫస్ట్ ఒక హబ్ పెట్టారు, హబ్ మీదేమో ఇదిగోండి హబ్ మీదేమో స్లైడింగ్ స్లీవ్ పెట్టారు, నెక్స్ట్ సింక్రైజర్ పెట్టారు, ఆ మధ్యలో సింక్రైజర్ రింగ్ పెట్టారు. మనకి యానిమేషన్లో కనబడట్లేదు. సేమ్ అయితే ఇప్పుడు ఇది మనం గేర్ రేషియో బట్టి ఫోర్త్ గేర్ అని చెప్పొచ్చు, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇక్కడ పైన కూడా ఇచ్చారు ఫోర్త్ గేర్ అని. ఇప్పుడు ఫోర్త్ గేర్లో వెళ్తున్న బండి ఒక్కసారి ఫస్ట్ గేర్ వేయడానికి ఎందుకు కష్టం మనం చూద్దాం. ఓకే, ఇది ఫోర్త్ గేర్లో ఉంది కారు, అయితే ఒకసారి ఫస్ట్ గేర్ వేయడానికి ఎందుకంటే డిఫికల్టీ వస్తుంది. ఇదేంటి, హబ్ అనేది షాఫ్ట్ స్పీడ్తో రొటేట్ అవుతుంది, గేర్ అనేది ఈ కరస్పాండింగ్ స్పీడ్తో రొటేట్ అవుతుంది. చాలా అంటే ఇప్పుడు దీని మీద యూటిలిటీ అంటే ఉండదు, బట్ రొటేట్ అవ్వడం వల్ల ఏంటవుతుందంటే ఈ సింక్రైజర్ ఇదేంటి టీత్ ఉన్నాయి కదా, సింకో టీత్, అవేమో స్లోగా రొటేట్ అవుతున్నాయి, వేరే హబ్ మాత్రం చాలా ఫాస్ట్ రొటేట్ అవుతుంది. దానివల్ల ఏంటవుతుందంటే ఇక్కడ మీరు చూడవచ్చు, దానికి ఇదిగోండి ఇది స్లోగా రొటేట్ అవుతుంది, హబ్ మాత్రం ఫాస్ట్ రొటేట్ అవుతుంది. దానివల్ల దీంట్లోకి ఇది సరిగ్గా ఫిట్ అవ్వదు అనమాట, ఇలాగా ఎంగేజ్మెంట్ అవ్వదు, డిసెంగేజ్మెంట్ వస్తుంది. సో ఒకసారి ఫోర్త్ గేర్ వెళ్తుంది, ఫస్ట్ గేర్ వెళ్ళదు. సో మనం క్లచ్ మూసి అలా చేయాలన్నమాట. ఇది సింక్రైజర్. ఓకే, ఇప్పుడు దీనికోసం మనం చూస్తే సేమ్, ఇప్పుడు మనం నాలుగిట్లో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ చూస్తే మూడిట్లో, ఫస్ట్ స్లైడింగ్ మెష్ హై ఎఫిషియంట్, ఎందుకంటే చెప్పాను ఎప్పుడు డిజంగేజ్లో ఉంటాయి కాబట్టి. దెన్ ఎకనామికల్ తక్కువ రేటు, సింపుల్ డిజైన్ అండ్ తక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేస్తాయి, సో సింపుల్ డిజైన్ కాబట్టి. తర్వాత డిఫికల్టీ అండ్ షిఫ్టింగ్ గేర్స్, సౌండ్ వస్తుంది, అలానే గేర్స్ మారుస్తున్నప్పుడు కూడా స్లో అవ్వాలి, అలానే అలా స్లో అవ్వాలి అవన్నీ తెలియాలంటే మంచి హై స్కిల్ డ్రైవర్ కావాలి. నెక్స్ట్ కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ అంటే లెస్ నాయిస్ ఇన్ ఆపరేషన్, దీనికి నాయిస్ వస్తుందని మెయిన్ రీజన్తోనే ఇది చేశారు కాబట్టి లెస్ నాయిస్, షిఫ్టింగ్ ఎఫర్ట్ కూడా తక్కువ. డబల్ డీ క్లచింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ చేంజింగ్ ఆఫ్ గియర్స్ విచ్ కాజ్ ఫ్యాటిక్ యూ, డబల్ డీ క్లచింగ్ అనేది అవసరం అనమాట. నెక్స్ట్ నాయిస్లెస్ గియర్ చేంజింగ్ సింక్రోమెష్, ఇది అడ్వాన్స్డ్ అనమాట ఇప్పుడు వాడుతున్న దాంట్లో, కానీ కాస్ట్ మాత్రం ఎక్కువ, అలాగే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అలానే ప్రిసైజ్ ఆపరేషన్ ఇస్ ఆల్సో రిక్వైర్డ్, లెస్ వైబ్రేషన్ ఉంటుంది. ఓకే, దెన్